నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డితో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మనకు స్వాతంత్రం వచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వాలు, ప్రభుత్వాధికారులే కాకుండా ప్రజలు కూడా దేశం పట్ల బాధ్యతగా ఉండాలన్నారు. ఈ 78 సంవత్సరాల స్వాతంత్రం ప్రజలకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో నూతన ప్రభుత్వం ఏర్పాటు కూడా అంతే ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీ చైర్మన్ పెంచల్ బాబు యాదవ్, టీడీపీ కార్యదర్శులు జెన్ని రమణయ్య, రాజానాయుడు, నన్నే సాహెబ్, మామిడాల మధు, సాబిర్ ఖాన్, పెంచల నాయుడు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రం ఈరోజు మనం అందరము ఎంజాయ్ చేస్తున్నాం. దీని వెనక అనేక సమరయోధుల ప్రాణదానాలున్నాయి, ఆస్తి దానాలున్నాయి, కుటుంబాలు సహా ఈ దేశం కోసం త్యాగం చేసిన త్యాగమూర్తుల యొక్క ఫలితమే ఈరోజు మనం ప్రపంచంలో పెద్ద డెమోక్రసీ. ఈ భారతీయులు అంటేనే ఈరోజు ప్రపంచం మొత్తం గర్వపడే స్థితిలో మనం ఉన్నాం. అయితే మనం అందరం కానీ వాళ్ళందరి యొక్క కష్టాలని, వాళ్ళ త్యాగాల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం అందరమే బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలే కాదు, ప్రభుత్వ అధికారులే కాదు, ప్రజలు కూడా తమ బాధ్యతలతో ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ 78 సంవత్సరాల స్వాతంత్రం ఎంత సంతోషంగా ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొత్తగా స్వాతంత్రం వచ్చినట్టు ఉంది ఈ ప్రభుత్వం రావడం. అయితే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో రిఫార్మ్స్ తీసుకొని వస్తుంది, సంక్షేమం తీసుకొని వస్తుంది, అభివృద్ధిని తీసుకొని వస్తుంది, యువతకి ఉపాధి కల్పించే మార్గాల్ని ఏర్పాటు చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది, రాష్ట్రానికి రాజధాని లేని అటువంటి రాష్ట్రానికి కొరతని చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఇది కూటమి ప్రభుత్వంలో సంపూర్ణంగా చేయబోతున్నారు. ప్రజలందరి ఆశీర్వాదాలు, ప్రజలందరి ప్రోత్సాహం, ప్రజలందరి ఒక వెన్నెముకగా ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క లీడర్షిప్ని, కూటమి ప్రభుత్వాన్ని అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మంచి జరగబోతా ఉంది. ఈ రాష్ట్రం దేశంలోనే 1 రాష్ట్రంగా కాబోతుంది. కాబట్టి ప్రజలందరూ ఒక పక్క సంతోషం ఉండి, రెండో పక్క బాధ్యతకు కానీ మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తున్నాం, మొన్నటిదాకా లా అండ్ ఆర్డర్, ఆడబిడ్డలపైన అత్యాచారాలు, బడుగు బలహీన వర్గాలపైన, ఎస్సీ ఎస్టీలపైన హత్యలు, ఇవన్నీ ఈ ప్రభుత్వంలో జరగవు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ప్రజల యొక్క మనోభావాల్ని, అనేక మతాలు కులాల యొక్క మనోభావాల్ని తీసుకొని నడిచే ప్రభుత్వం ఇది. అందుకోసమే ఈ యొక్క ప్రజాప్రభుత్వాన్ని మేము ఒకసారి తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం సైనికులే కాకుండా అలాగ ఒక పక్క జన సైనికులు, అలాగనే బీజేపీ, మిగతా వాళ్ళందరూ కానీ కలిసి ఈ ప్రభుత్వాన్ని అందరం, ప్రజలందరం కలిసి సహకరించాల్సిన అవసరం ఉందని తెలియచేసుకుంటూ మరోసారి జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3,000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1,499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1,699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1,998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1,299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1,399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2,250 రూపాయలకే, మ్యాక్స్ జీన్స్ 3,999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2,899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.